నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టిఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్లపల్లి రవీందర్ మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం నినాదంతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వివిధ విభాగాల్లోని 2.5 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షులు జల్లోజు శ్రీనివాస్, టీడీపీ కరీంనగర్ నియోజకవర్గ కన్వీనర్ కళ్యాడపు ఆగయ్య, వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 6 సంవత్సరాలు కావస్తున్న మన ఆర్థిక శాఖ 2,40,000 పైచిలకు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి తెలిసినా ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ లేకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా రెండవసారి మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి కింద 3,016 చెల్లిస్తామని చెప్పేసి 2018లో రెండవసారి ఎన్నికల హామీలో భాగంగా హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మరి రెండవసారి అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు కావస్తున్న ఎందుకు ఆ హామీ నెరవేర్చట్లేదని అడుగుతా ఉన్నాము. అదేవిధంగా ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి దిగివచ్చి మరి నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని చెప్పేసి తెలుగునాడు విద్యార్థి సమాఖ్య డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కరోనా మహమ్మారి వల్ల చిన్న చితక ఉద్యోగాలు చేసుకున్నటువంటి అందరూ కూడా రోడ్డు పడే పరిస్థితి ఉన్నది కాబట్టి వారందరికీ కూడా నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని చెప్పేసి తెలుగునాడు విద్యార్థి సమాఖ్య తెలుగు యువత తరఫున డిమాండ్ చేస్తారు.